హాయ్ అండి, ఈరోజు మనం వారణాసిలో ఉన్నాము. ఈ వారణాసికి మనతో విశాఖపట్నం నుంచి ఒక 6 ఋత్వికులు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని కాశీలో శివరాత్రిని నిర్దేశించుకొని అలాగే శని త్రయోదశిని ఈ రెండు పర్వదినాల్ని పురస్కరించుకొని ఈ ఋత్వికులు వాళ్ళు మన కోసం యాగం చేస్తున్నారు. పూజా విధానాన్ని పూర్తిగా కూడా మన ఛానల్లో లైవ్లో వస్తుంది, అందరూ చూసి తరించండి. వారి మాటల్లో వాళ్ళు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు. ఆ మాటలు మనం విందాం. ముందుగా గన్నవరపు సాయి గారు ఈ కార్యక్రమం గురించి వారి మాటల్లో వివరిస్తారు. సాయి గారు చెప్పండి. ఓం నమః శివాయ. ఈ యొక్క కాశీ మహాక్షేత్రము అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రము. అందులో ఉండేటువంటి విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి మహాసన్నిధిలో కొన్ని సంవత్సరాలుగా వచ్చి ఈ యొక్క మహాక్షేత్రములో శివరాత్రి మహాపూజా కార్యక్రమాలన్నింటినీ కూడా వేద పండితులు వచ్చి చేయడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క సంవత్సరము చాలా విశిష్టంగా విశేషంతో కూడుకునేటువంటి మహాశివరాత్రి, ఈ యొక్క మహాశివరాత్రి శని త్రయోదశితో కూడుకునేటువంటి మహాశివరాత్రి, ఈ యొక్క 144 సంవత్సరాలుగా ఒక్కసారిగా వచ్చేటువంటి ఎప్పుడో వచ్చింది, తాత ముత్తాతల వైపు ఉండేటువంటి సమయంలో వచ్చేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి శని త్రయోదశి. అటువంటి మహాపర్వదినం మనకి 18వ తారీఖు శనివారం నాడు పడడం చాలా విశిష్టంగా ఉన్నది. అందువల్ల మనమందరము కూడా వేద పండితులమే విశాఖపట్నం నుంచి కూడా వచ్చి ఈ యొక్క మహాక్షేత్రములో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ గన్నవరపు వెంకటరమణమూర్తి గారు వారి మాటల్లో చెప్తారు. వాగర్థ అభిమసంపృప్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి ఈ త్రిరాత్రి పర్యంతం కూడా చేస్తున్న మహాస్వామి వారికి నమస్కారం చేస్తూ, భక్తులందరూ కూడా మమ్మల్ని నమ్మి ఇంత దూరం పంపించి వాళ్ళ ఆయుర్వచ్చ యశోబలాభివృద్ధ్యర్థం మాకు యాగం తలపెట్టండి, మాకు యాగాన్ని చేయించండి, మీలాంటి వృత్తికులు మీలాంటి బ్రహ్మశ్రీ ఇటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి వృత్తికులు దొరకడం మా యొక్క దుర్లభం అనేటువంటి సందర్భంగా ఈ కాశీయాత్ర చేస్తున్నాము. ఈ యొక్క కాశీయాత్రలో విశేషం ఏమిటండి, ఈరోజు కార్యక్రమం చేస్తున్నది, ఈ 3 రోజులు మేము చేస్తుండేటువంటి కార్యక్రమంలో విశేషత ఏమిటయ్యా అంటే, ఎప్పుడూ చేస్తున్న దానికి ప్రయుక్తమైనటువంటి తిథులు కొన్ని వస్తాయి. ఆ తిథులు ఏమిటంటే మాసశివరాత్రి, మహాశివరాత్రి, శనిత్రయోదశి, ఆ యొక్క అమావాస్య ముందర పడి ఎన్నో ప్రయుక్తాలతో కూడినటువంటి మహాశివరాత్రి. కాబట్టి ఈ యాగం ఒక శివుడికే కాకుండా అమ్మవారికి, గణపతికి, ఆయుష్యకి, శనీశ్వరు ఆదిత్యాది నవగ్రహాల్లో ఎవరైనా పెరగాలన్నా తరగాలన్నా ఎక్కడైనా ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరగాలన్నా సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫలావాప్తిస్తు అంటారు. ఆ ఆదిత్యాది నవగ్రహాలని కూడా ఇందులో మేము ప్రయుక్తం చేసి ఆ శనిత్రయోగ సందర్భంగా ఈ త్రిరాత్రి పర్యంతం కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్నటువంటి భక్తులకి, సమస్త ప్రాణికోటికి సమస్త కళ్యాణం కూడా జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం తెలుసుకున్న భక్తులందరికీ కూడా పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. బ్రహ్మశ్రీ చొప్పల్లి రాంబాబు శర్మ గారు వారి మాటల్లో వివరిస్తారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ. శ్రీ కాశీ పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు మేము యాగాన్ని చేస్తున్నాం. ఆ సందర్భంగా అలాగే శని త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా శనికి మృత్యుంజయకి జపము హోమము, అలాగే ఈ పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవంతో పాటు మహాలింగార్చన పూర్వక అభిషేకము హోమము ఇవన్నీ కూడా ఈ త్రిరాత్రులు కూడా జరిపిస్తున్నాం.
లోక కళ్యాణార్థం భక్తులందర గోత్రనామముతో కనుక భక్తుల యొక్క శ్రేయస్సు కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కాశీ పుణ్యక్షేత్రంలో మేము చేయుచున్నాము. ఇప్పుడు గన్నవరపు సీతారామమూర్తి గారు వారి మాటల్లో భక్తులను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పార్వతీ పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అత్యంత పర్వదినమైనటువంటి ఈ శనిత్రయోదశి మాస శివరాత్రి అమావాస్య ప్రయుక్తంగా చేస్తున్నటువంటి చండీ సప్తసతి హోమాలు, భగళాముఖికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హోమాలు. ఎందుకంటే గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామిహంసం పరమాత్మరూపం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనా త్యదేత్ అజ్ఞాన నిర్మాల్యం క్షోహం భావేన పూజయేత్. ఈ వేదయుక్తంగా చెప్పినటువంటి పరిపూర్ణమైనటువంటి మాటలు, మంత్రాలు, అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విధంగా భక్తులు గత 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని నమ్మి ఎన్నో విధాలుగా గోత్రనామాలతో కాశీలో విశేషమైనటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అయితే ఈ సంవత్సరం 144 సంవత్సరాలకు ఒక్కసారి కలిసినటువంటి శనిత్రయోదశి మహాశివరాత్రి కలిపినటువంటి సందర్భంగా వారి ఆదరణ అభిమానంతో కూడా ఎంతో పుణ్యకార్యంతో తలపెట్టినటువంటి సహస్ర జ్యోతిర్లింగార్చన, సహస్ర మహాలింగార్చన, లోక కళ్యాణ, శివ పార్వతి శాంతి కళ్యాణ మహోత్సవాలు, విశేషమైన హోమాలు కూడా 3 రోజుల కాలం పాటు, అంటే ఒక మానవ జీవితంలో మనిషి జన్మించినప్పుడు కనీసం 9 రోజులైనా ఇక్కడ ఉండాలి అని చెప్పారు. వీలైతే 9 నెలలు ఉండమని చెప్పారు కాశీక్షేత్రంలో, లేదా 9 సంవత్సరాలు ఉండమని చెప్పారు. అలా భక్తుల యొక్క మనోభావాలతో వారికి సంబంధించినటువంటి మనస్సుని వారు శారీరకంగా ఎక్కడ ఉన్నా కేంద్రీకృతం చేసి పార్వతీ పరమేశ్వరుల చెంతకు వారి యొక్క హృదయంలో ఉండేటువంటి సమస్త విధమైనటువంటి సుఖాలని, కష్టాలని, భోగాలని, భాగ్యాలని, ఐశ్వర్యాలని, ఆనందాలని అన్నింటినీ కూడా ఈశ్వర నీవే మాకు కల్పిస్తున్నావు కాబట్టి మా తరపున మా పురోహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించమని చెప్పి నిర్వహిస్తూ ఇక్కడ 9 గడియల కాలం పాటు ప్రతిరోజు కూడా 9 పూటల ఆవరణార్చనలతో స్వామివారికి వారి మనోభావాలను స్వామివారి యొక్క మనస్సుకి హృదయానికి తెలియపరచడం కోసం వారి తరపున దూతలుగా మేము వచ్చి ఇక్కడ విశేషమైన కార్యక్రమాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఎల్లవేళలా వారి శ్రేయస్సు, లోక కళ్యాణం, లోక సౌభాగ్యం, విశేషమైన శాంతి సౌఖ్యాలు, విశేషమైనటువంటి ఆహార ధాన్యాలు, విశేషమైనటువంటి సుఖ భోగాలు, పాడి పంటలు అన్నీ కూడా కలగాలని కోరుకుంటూ బ్రాహ్మణానాం అనేకత్వం అనేటువంటి పదాన్ని కాశీలో అసలు ఉండే ఉండదు. ఎందుకంటే బ్రాహ్మణుని యొక్క శ్రేయస్సే మా యొక్క పురోహితులు ఎవరైతే ఉన్నారో మా యజమానులందరూ కూడా మేమెప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టే మమ్మల్ని నమ్మినటువంటి యజమానులందరూ కూడా ఈరోజు కోటీశ్వరులు, అపర కోటీశ్వరులు, ఆనంద భోగాలు అనుభవించి ఉన్నారు. వారి ఆనందమే మా శ్రేయస్సు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ నిమిత్యార్థం అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా నా భక్తులందరికీ కూడా నెరవేరి వారి కళ్యాణ మహోత్సవం ద్వారా లోక కళ్యాణం జరిగి, శాంతి కళ్యాణం జరిగి, రాబోయేటువంటి శోభకృత్ నామ సంవత్సరంలో కూడా అత్యంత శోభాయమానంగా వారి జీవితం వెలగాలి అని చెప్పి కోరికతో ఈరోజు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ కార్యక్రమాన్ని విశేషంగా మేమిక్కడ దాదాపు 11 మంది వేద పండితులు విశేషమైనటువంటి దూరంలో ఏదో వేగ వాయు మార్గంలో ఇచ్చినటువంటి డబ్బులతోనో రైలు మార్గంలోనో కాకుండా అనేక ద్రవ్యాలతో దాదాపు 14 కార్లలో ఇక్కడికి సామాన్లతో సహా 2 రోజులు శ్రమించి 1200 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి కాశీక్షేత్రం వరకు కూడా అలాంటి నడిచిన మార్గం ఎంతైతే ఉందో అంత మార్గాన్ని స్వయంగా మట్టుకుంటూ ఇక్కడికి వచ్చి మీకోసం చేస్తున్న ఈ కార్యక్రమ ఫలితం తప్పక మీకు దక్కుతుంది. ఇదిగే ఆ యొక్క స్వామివారి అనేకమైన విశేషమైనటువంటి కరుణా కటాక్షాలు, దీక్షా నియమాలు.
أشوق الشبكة ما بهدي بنشد شاد شاد